పాకి సంబంధించి ఏం ప్రాబ్లం ఉంది అడిగి ఆస్తులు జనాలకంటే బోల్డ్ అంత ఉంది అతని దగ్గర నిబంధనలు పాటించలేదని అతని మీద అరెస్టు. మన కోల్కతా గొడవ ఏంటి, చిట్ ఫండ్స్ ఇది శారదా స్కామ్, నిబంధనలు పాటించలేదు. కానీ ఒక ఖాతాదారుడు బాధితుడిగా ఎప్పుడు మారతాడు అంటే మోసపోయినప్పుడు మారతాడు, అక్రమం జరిగినప్పుడు మారతాడు. ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు తప్ప మోసపోలేదు కదా. ఇక్కడ అది మోసం కిందకే వస్తుంది, చీటి కిందకే వస్తుంది. ఇప్పుడు నువ్వు షూరిటీ అడిగావు, చూపెట్టాడు, నీకున్న పవర్స్ అని పెట్టి షూరిటీ పనికిరాదంటే రామోజీ ఫిలిం సిటీని దాకా పెట్టినా పనికిరాదు. వద్దనుకుంటే జడ్జిమెంట్ ఇతను ఇచ్చేస్తున్నాడు మేనేజర్, అతను సొంతకి ఇవ్వగలుగుతున్నాడా? మేనేజ్మెంట్ పాలసీలకు అనుగుణంగా ఇస్తున్నాడు. ఎట్లా ఇచ్చారు అది అధికారం? అంటే వాళ్ళకున్న విచక్షణ అధికారాన్ని వాళ్ళు వాడారు. వాళ్ళ విచక్షణ అధికారాన్ని వాళ్ళు వాడితే సిఐడి విచక్షణ అధికారం సిఐడి వాడింది ప్రాక్టికల్. ఇక్కడ ఇందులో బేసిక్ గా అన్నిటికంటే దారుణమైంది ఒక్కటి ఉంది. ఇప్పటికీ రామోజీరావు గారు సమాధానం చెప్పింది, ఈనాడు సమాధానం చెప్పింది, 800 కోటి రూపాయలు డిపాజిట్లు ఉన్నాయి. 90 లక్షలకి 10 లక్షలకు పాడుకుంటున్నారని 90 లక్షలు డిపాజిట్ ఉంటుందంట. ఇంకా వాడు ఎందుకు అసలు చిట్టేయడం? కోటి రూపాయలు చిట్టేసాడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లోన్ తీసుకుంటామండి, పర్సనల్ లోన్ చేసినప్పుడు ఏం చూస్తాడు వాడు? ఖచ్చితంగా మీరు అది కట్టగలరో లేదు చూసుకుని చేస్తాడు. ఇక్కడ 60 చిట్లు 40 చిట్లు ఉన్నాయంటే వాడు కట్టలేనప్పుడు ఇంకో చిట్టెట్ట వాడి చేత పెట్టించారు. ఒక చిట్టు కట్టలేని వాడికి ఇంకో చిట్టెట్ట ఒప్పుకున్నావు నువ్వు, డిఫాల్ట్ అయ్యారు 17 అంటున్నారు. 17 చిట్లు డిపాజిట్ డిఫాల్ట్ అయిన వాళ్ళకి 60 చిట్లు అట్టేసారు. అసలు వెరితనం కాకపోతే అక్కడ కుంభకోణం నడుస్తుంది, సంథింగ్ ఏదో ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ చేసి ఎవడో షూటీ పట్టారంటే షూటీ వచ్చిన వాళ్ళందరినీ ఇప్పుడు ముంచేస్తున్నారు. వీళ్ళు ఎన్నో జీవితాలు చెలగాట పడినట్టు. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ ఆస్తి అంతా లాక్కున్నారంట, వీళ్ళకి షూటీ పెట్టిన వాళ్ళందరూ ఆస్తులు లాక్కున్నారట. వాడు ఎవడికి చెప్పుకోవాలి ఇంతకాలం? బేసిక్ గా ఒక చీటికి ఇంకో చీటికి ఇంటర్లింక్ ఆస్తులు ఎప్పుడు తీసుకుంటారు? కట్టినప్పుడే కదా తీసుకుంటారు.